హలో, చెప్పండి మ్యామ్. ఓకే మౌనిక, నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఈస్ డిసెండింగ్ స్టేజ్ గ్రౌటింగ్. హియర్ డిసెండింగ్ స్టేజ్ గ్రౌటింగ్ మీన్స్ వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ గ్రౌటింగ్స్, లైక్ డిసెండింగ్ స్టేజ్ అండ్ అసెండింగ్ స్టేజ్. దట్ మీన్స్ ఇక్కడ మనకి చేసే ప్రొసీజర్, గ్రౌటింగ్ యొక్క ప్రొసీజర్స్ అనేవి టూ టైప్స్గా ఉన్నాయి. మెథడ్స్ అంటే మనం యూజ్ చేసే మెటీరియల్స్ వల్ల మనం మెథడ్స్ ఐడెంటిఫై క్లాసిఫై చేసుకున్నాం, బట్ చేసే ప్రొసీజర్ బేస్ చేసుకుని మనకి టూ మెథడ్స్ ఉన్నాయి గ్రౌటింగ్స్లో. అదేంటి అంటే డిసెండింగ్ స్టేజ్ గ్రౌటింగ్ అండ్ అదేవిధంగా అసెండింగ్ స్టేజ్ గ్రౌటింగ్. సో హియర్ ఫస్ట్ వన్ ఈజ్ డిసెండింగ్ స్టేజ్ గ్రౌటింగ్. Here, for grouting to larger depths, grouting is executed in stages. In the descending stage, grouting, drilling and grouting are executed alternately in the stage of 3 to 5 meters in the downward direction. For each stage, as one goes deeper and one can use higher grout pressure. So, I will show the diagrams. హియర్ దట్ మీన్స్ హియర్ డిసెండింగ్ స్టేజ్ గ్రౌటింగ్ అంటే ఏంటంటే, ఇక్కడ మనకి మనం ఇనిషియల్గా ఫస్ట్ ఒక డ్రిల్లింగ్ అనేది చేస్తాం. ఇక్కడ ఏంటంటే గ్రౌటింగ్ అనేది వితిన్ స్టేజెస్లో మనం గ్రౌటింగ్ ప్రాసెస్ అనేది చేస్తాం, అంటే ఒక్కసారిగా మనం గ్రౌటింగ్ ప్రాసెస్ అనేది చెయ్యం. డిసెండింగ్ స్టేజ్లో ఏంటంటే గ్రౌటింగ్ అనేది వితిన్ 3 stages ఆర్ 5 stages మనం గ్రౌటింగ్ ప్రాసెస్ అనేది చేస్తాం. సో ఈ ప్రాసెస్ని ఏమంటాం అంటే డిసెండింగ్ స్టేజ్ గ్రౌటింగ్ అంటాం. సో హియర్ ఆ ప్రొసీజర్ ఎలా చేస్తాము అంటే, సో ఫస్ట్ ఇనీషియల్గా మనం ఎక్కడైతే గ్రౌటింగ్ చేయాలనుకుంటున్నామో, సో ఆ ఏరియాలో ఫస్ట్ మనం ఫస్ట్ స్టేజ్ ఏంటంటే డ్రిల్ చేసుకుంటాం. సో డ్రిల్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే మనం గ్రౌట్ పైప్ ఇన్సర్టేషన్ మనం గ్రౌట్ పైప్ అనేది ఇన్సర్ట్ చేసుకుంటాం, ఓకేనా. సో మనం హోల్ చేసిన తర్వాత ఈ గ్రౌట్ పైప్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్. ఇక్కడ మనం గ్రౌట్ చేసిన తర్వాత ఏంటంటే ప్యాకర్ అంటే సీల్, నథింగ్ బట్ ఒక సీల్ అనేది అక్కడ మనం టాప్ లేయర్లో ప్రొవైడ్ చేస్తాం. ఇది ఫస్ట్ స్టేజ్. సో ఇలా అప్ టు ఎంత డెప్త్ వరకు మనం ప్రొవైడ్ చేస్తున్నాము అంటే డిపెండ్స్ ఆన్ ది ఆ గ్రౌండ్లో మనం స్టెబిలిని బట్టి. సో మనం గ్రౌటింగ్ అనేది ఇక్కడ డిసెండింగ్ స్టేజ్లో అప్ టు 5 meters వరకు మనం ఇలా గ్రౌటింగ్ ప్రాసెస్ అనేది చేస్తాం. సో హియర్ ఫస్ట్ స్టేజ్లో మనం చేసాం. వేరే సెకండ్ స్టేజ్ ఏంటి, మళ్ళీ అగైన్ ఏం చేస్తామంటే డ్రిల్లింగ్ చేస్తాం. సో మళ్ళీ డ్రిల్లింగ్ చేసిన తర్వాత మళ్ళీ గ్రౌట్ పైప్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. ఇక్కడ మీకు పైప్ లా కనిపిస్తుంది కదా, సో ఈ పైప్నే గ్రౌట్ పైప్ అంటాం. ఈ గ్రౌట్ పైప్ అనేది ఇన్సర్ట్ చేసి మళ్ళీ అగైన్ ఏం చేస్తాం, ప్యాక్ చేస్తాం. ప్యాకర్ అంటే నథింగ్ బట్ సీల్ అది. సో అలా సీల్ చేస్తాం. సో మళ్ళీ ఏం చేస్తాము, మళ్ళీ అగైన్ గ్రౌటింగ్ అనేది చేస్తాం. సో గ్రౌటింగ్ అంటే ఏంటి, అక్కడ సమ్ మెటీరియల్ అనేది త్రూ ఆ పైప్ ద్వారా ఫిల్ అవుతుంది. వేరే నెక్స్ట్ ఏం చేస్తామంటే మళ్ళీ డ్రిల్లింగ్ అనేది చేస్తాం. సో అప్ టు మనం ఎంతవరకు చేయాలనుకుంటున్నామో గ్రౌటింగ్, సో అలా ఆ పాయింట్ రీచ్ అయ్యేదాకా మనం ఏంటంటే ఇలా డ్రిల్లింగ్ అనేది చేసుకుంటూ ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక 3 meters వరకు చేయాలనుకుంటున్నాం. సో ఇలా మనం డివైడ్ చేసుకొని మనం గ్రౌటింగ్ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టేజ్ బై స్టేజ్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ మనం గ్రౌటింగ్ ప్రాసెస్ అనేది చేస్తాం. ఈ ప్రొసీజర్ని ఏమంటాం అంటే డిసెండింగ్ స్టేజ్ గ్రౌటింగ్ అంటాం. సో ఇనిషియల్గా ఫస్ట్ డ్రిల్ చేస్తాం, తర్వాత గ్రౌటింగ్ చేస్తాం. మళ్ళీ అగైన్ ఆ ప్లేస్లోనే ఇదంతా అంటే పక్క పక్కన కాదు, ఒక్క ప్లేస్లోనే ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది గోన్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటాం డెప్త్ అనేది. సో అర్థమైందా ఇది డిసెండింగ్ స్టేజ్ గ్రౌటింగ్ అంటే? హలో, మేడం అర్థమైంది. అర్థమైందా అంటే ఇప్పుడు మనం ఫస్ట్ స్టేజ్లో మనకి ఏంటంటే మనం డ్రిల్ చేసినప్పుడు మనకి జనరల్గా 5 meters వరకు మనకు గ్రౌటింగ్ కావాలి. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, ఇనీషియల్గా 2 meters వరకు గ్రౌటింగ్ చేస్తారు, నెక్స్ట్ స్టేజ్కి వచ్చి 4 meters, నెక్స్ట్ 1 meter, అలా స్టెప్ బై స్టెప్ గ్రౌటింగ్ అనేది చేసుకుంటూ ఫైనల్గా ఆ 5 meters వరకు వచ్చిన దాకా మనం ఏంటంటే ఇలా గ్రౌటింగ్ ప్రాసెస్ అనేది చేస్తారు. ఈ ప్రాసెస్ని ఏమంటా అంటే
డిసెండింగ్ స్టేజ్ గ్రౌటింగ్ అంటాం. ఓకేనా? ఓకే మ్యామ్. నెక్స్ట్ వన్ ఈస్ అసెండింగ్ స్టేజ్ గ్రౌటింగ్. హియర్ గ్రౌటింగ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఏ రివర్స్ మేనర్. ద గ్రౌట్ హోల్ ఈజ్ డ్రిల్డ్ టు ద ఫుల్ డెప్త్ ఇన్ వన్ ఆపరేషన్. సబ్సిక్వెంట్లీ ద గ్రౌట్ పైప్స్ ఈజ్ లోయర్ టు ద డీపెస్ట్ సెగ్మెంట్ ఆఫ్ ద హోల్ అండ్ ద యానులర్ స్పేస్ సీల్డ్ డ్యూరింగ్ ఏ ప్యాక్ యూజింగ్ ఏ ప్యాకర్. గ్రౌట్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఎట్ ఏ హై ప్రెషర్. దేర్ ఆఫ్టర్ ద గ్రౌట్ పైప్ అండ్ ద ప్యాకర్ ఈజ్ రైజ్డ్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ 3 to 5 meters. సో డిసెండింగ్కి మనకి ఇక్కడ ఏంటంటే అసెండింగ్లో ఏంటంటే రివర్స్ ఆఫ్ డిసెండింగ్ స్టేజ్ ప్రొసీజర్. సో ఇక్కడ అక్కడ ఏంటి, మనం స్టెప్ బై స్టెప్ అనేది గ్రౌటింగ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. బట్ ఇక్కడ అసెండింగ్లో వచ్చేసరికి ఏంటంటే మనం ఫస్ట్ మనకి ఎంత డెప్త్లో వరకు గ్రౌటింగ్ కావాలో అంత డెప్త్ మనం డ్రిల్ చేసుకుంటాం ఒక హోల్ అనేది. సో డ్రిల్ చేసుకొని మనం ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో ఏం చేస్తున్నామంటే మనం ఇక్కడ గ్రౌటింగ్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. అంటే మెటీరియల్ అనేది మనకి ఫస్ట్ 2 meters కావాలనుకో అంతవరకు ఫిల్ చేస్తాం స్టేజ్ వన్లో. మళ్ళీ ఏం చేస్తాం, పైప్ అనేది త్రూ ఈ గ్రౌట్ పైప్ ద్వారా ఫస్ట్ ఇనీషియల్గా 1 meter ఇచ్చాం, తర్వాత 2 meters ఆర్ 2.5 meters. అలా మనం ఏంటంటే గ్రౌట్ మెటీరియల్ అనేది ఫిల్ చేసుకుంటూ వెళ్తాం అప్ టు ఎప్పటిదాకా మనకి ఎంత అయితే అది గ్రౌట్ మెటీరియల్ అనేది టాప్ వరకు రీచ్ అవుతుందో. సో అప్పుడు దాకా మనం ఏం చేస్తామంటే ఇక్కడ గ్రౌటింగ్ మెటీరియల్ అనేది ఫిల్ చేసుకుంటూ వెళ్తాం ఆ హోల్లో. సో ఆ ఫైనల్లో అది రీచ్ అయిన తర్వాత మనం ఏంటంటే ప్యాక్ సీల్ చేసుకుంటాం. సో సీల్ ఎంట్రీ చేసుకుంటామంటే ఆ గ్రౌట్ మెటీరియల్ అనేది బయటకు ఎగ్జిట్ కాకుండా మనం ఏంటంటే ఈ సీల్స్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటాం. ఓకేనా? సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే అసెండింగ్ స్టేజ్లో ఏంటంటే ఇనిషియల్గా మనం డెప్త్ అనేది 5 meters డెప్త్ తీసుకొని దాంట్లో ఫిల్ చేసే మెటీరియల్స్ అనేవి గ్యాప్గా మనం మెటీరియల్ అని ఫిల్ చేస్తాం. అక్కడ ఏం చేస్తామంటే మనం ఫస్ట్ మనకి ఎంత అంటే 1 meter కావాలంటే 1 meter డెప్త్ హోల్ తీసి దాంట్లో మెటీరియల్ ఫిల్ చేసుకొని తర్వాత మళ్ళీ అగైన్ ఏంటి డ్రిల్ చేసుకొని మళ్ళీ ఫిల్ చేసుకుంటాం అప్ టు 5 meters దాకా వచ్చేదాకా. సో ఈ ప్రాసెస్ని ఏమంటాము అంటే ఇలా చేసుకున్న ప్రాసెస్ని మనం అసెండింగ్ స్టేజ్ గ్రౌటింగ్ అంటాం. అర్థమైందా ఇది రెండు? అర్థమైంది మ్యామ్. అర్థం కాకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే మ్యామ్, అర్థమైంది మ్యామ్. అర్థమైందా? నెక్స్ట్ టాపిక్ వెళ్ళమంటారా? నెక్స్ట్ వన్ ఈజ్ పోస్ట్ గ్రౌట్ టెస్ట్. హియర్ పోస్ట్ గ్రౌట్ టెస్ట్ ఈజ్ the test involves the pumping through high pressure grout below the base of a shaft through a specific specially designed grout distribution system. It allows the end bearing capacity of a shaft to the ultimate capacity. So here పోస్ట్ గ్రౌట్ టెస్ట్ వచ్చేసరికి ఏంటంటే మనం ఎక్కడైతే గ్రౌటింగ్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఈ గ్రౌట్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఇక్కడ మనం గ్రౌటింగ్ ప్రాసెస్ అనేది ఎట్ హై ప్రెషర్లోనే ఈ పోస్ట్ గ్రౌట్లో కూడా మనం హై ప్రెషర్తోనే మనం మెటీరియల్ అనేది ఇంజెక్ట్ చేసుకుంటాం త్రూ ఒక షాఫ్ట్ అనేది. అంటే ఇది ఒక ఎక్విప్మెంట్. సో త్రూ ఎక్విప్మెంట్ ద్వారా మనం ఏంటంటే మనం ఎట్ హై ప్రెషర్తో మెటీరియల్ అనేది ఇంజెక్ట్ చేసుకుంటాం. So here also it gives the bearing capacity to the soil or rock through injection of grout. So ఇది ఎలా చేస్తాము అంటే హియర్ ఇనిషియల్లీ ఇన్స్టాల్ ద గ్రౌట్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. అంటే ఒక ఎక్విప్మెంట్ అనేది ప్లేస్ చేసి ఆ ఎక్విప్మెంట్ ద్వారా మనం ఏంటంటే అట్ హై ప్రెషర్తో ఆ మెటీరియల్ అనేది మనకి ఎక్కడైతే ఫిల్ చేయాలనుకుంటున్నామో ఆ ఫిల్లింగ్ ప్రాసెస్ అనేది త్రూ ఎక్విప్మెంట్ ద్వారా మనం చేస్తాం. సో హియర్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ స్టీల్ కేజ్ మేడ్ అప్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్ అండ్ ఇంజెక్ట్ ద గ్రౌట్ ట్యూబ్ ఇన్ టు ద బాటమ్ ఆఫ్ ద స్టీల్ కేజ్ కంటైనింగ్ షాఫ్ట్. సో హియర్ మనకి ఈ ఎక్విప్మెంట్ అనేది ఎట్లుంటుందంటే స్టీల్ కేజ్, ఒక కేజ్
అది రెయిన్ఫోర్స్మెంట్ తో ప్రొవైడ్ చేసుకుని ఉంటాం. సో బాటమ్ సర్ఫేస్ లో ఏంటంటే మనం ఒక షాఫ్ట్ అనేది ఒక నారో ట్యూబ్ లాగా ఉంటుంది. సో ఈ మనం ఈ ఆ ట్యూబ్ లోకి మనం ఈ గ్రౌట్ ట్యూబ్ అనేది కనెక్ట్ చేసి త్రూ ఆ షాఫ్ట్ ద్వారా ఏంటంటే మనం పంప్ చేసుకుంటాం. డ్యూ టు ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ పంప్ తో మనం ఏంటంటే ఎక్కడైతే మనం గ్రౌట్ చేయాలనుకుంటాం, ఫిల్ చేయాలనుకుంటున్నామో ఆ మెటీరియల్స్ లో త్రూ ఈ షాఫ్ట్ ద్వారా ఏంటంటే ఫిల్ చేసుకుంటాం. సో ఈ టెస్ట్ ఈ ప్రొసీజర్ని ఏమంటారంటే పోస్ట్ గ్రౌట్ టెస్ట్ గా కన్స్ట్రక్ట్ చేస్తాం. సో ఈ టెస్ట్ వల్ల అంటే ఈ గ్రౌటింగ్ ద్వారా ఏంటంటే మనకి ఇంకా కెపాసిటీ ఫౌండేషన్ సెటిల్మెంట్స్ దగ్గర ఏంటి సెటిల్మెంట్ కాకుండా వాటి యొక్క స్ట్రెంగ్త్ అండ్ సూటబుల్ అంటే నథింగ్ బట్ డ్యూరబిలిటీ అనేది ఇంక్రీజ్ చేస్తాం బై యూజింగ్ పోస్ట్ గ్రౌట్ టెస్ట్. అంటే ఒక ఎక్విప్మెంట్ ద్వారా మనం ఏంటంటే అట్ హై ప్రెషర్తో మనం మెటీరియల్స్ అనేవి ఆ ఎంటీ స్పేస్లో ఫిల్ చేస్తాం. సో అంటే ఎక్విప్మెంట్ ఇక్కడ ఆ ఎక్విప్మెంట్ ఎలా ఉంటుందంటే ఇట్ మే బి ఒక స్టీల్ కేజ్ లో ఒక రెయిన్ఫోర్స్మెంట్ తో ఉంటూ దానికి ఏంటంటే బాటమ్ లో ఒక షాఫ్ట్ అనేది కనెక్ట్ చేస్తాం. త్రూ ఆ షాఫ్ట్ ద్వారా ఏంటంటే ఈ గ్రౌట్ అనేది ట్రావెల్ అయ్యి మనం ఎక్కడైతే ఎంటీ స్పేసెస్ ఉంటుందో కావాలనుకున్నా ఆ పర్టికులర్ ఏరియాలో ఈ మెటీరియల్ అంతా ఫిల్ చేస్తాం. సో ఇలా ఫిల్ చేయడం వల్ల ఏంటంటే మనం అటు హై ప్రెషర్తో ఇంజెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ సాయిల్ అనేది ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. వేరే ఫౌండేషన్స్లో సెటిల్మెంట్స్ ఉన్న వాటిని కూడా రెడ్యూస్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద పోస్ట్ గ్రౌట్ టెస్ట్. హియర్ వాట్ ఆర్ ద మెటీరియల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ గ్రౌట్ మీన్స్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రౌట్ మెటీరియల్స్. దే ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టు 3 టైప్స్. దే ఆర్ సస్పెన్షన్స్, ఎమల్షన్ అండ్ సొల్యూషన్స్. సో మన గ్రౌట్లో యూజ్ చేసే మెటీరియల్స్ అనేవి సస్పెన్షన్ టైప్ కానీ, ఎమల్షన్ టైప్ కానీ, సొల్యూషన్ టైప్ కానీ యూజ్ చేయచ్చు. వేరే సస్పెన్షన్స్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఎలా ఉంటాయి అంటే హియర్ గ్రౌట్ పార్టికల్స్ ఇన్ సస్పెన్షన్స్ ఆర్ ఇన్ ఏ లిక్విడ్ మీడియం సిమెంట్, వాటర్, క్లే ఎక్సెట్రా. సస్పెన్షన్స్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఏంటి అంటే లిక్విడ్ ఫామ్లో ఉంటాయి. సో ఇక్కడ మనం యూజ్ చేసే మెటీరియల్స్ ఏమేంటివి అంటే సిమెంట్, వాటర్, క్లే మెటీరియల్స్ అనేవి మనం ఈ సస్పెన్షన్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి యూజ్ చేస్తాం. వెరస్ ఎమల్షన్ వచ్చేసరికి ఏంటి అంటే ఇవి కూడా మినిట్ డ్రాప్లెట్స్ ఆఫ్ లిక్విడ్ ఇన్ సస్పెన్షన్. సో ఎగ్జాంపుల్స్ ఆర్ ఆస్ఫాల్ట్ ఆర్ బిటుమెన్ విత్ వాటర్. సో బిటుమెన్ ఐడియా ఉంది కదా మీకు, బిటుమెన్ అంటే ఐడియా ఉందా? సో బిటుమెన్ అంటే ఏంటి? తారు. సో ఇవేంటంటే వాటర్ తో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది, అంటే వాటర్ తో మిక్స్ చేసి మనం ఏంటంటే గ్యాప్స్ లో ఫిల్ చేస్తాం. ఓకేనా? ఇదేంటంటే మనము అట్మాస్ఫియర్ మనకి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇదేంటంటే కొంచెం సర్టెన్ టైమ్ కి హార్డ్ అయిపోతుంది. మీరు జనరల్ గా రోడ్స్ వేసేటప్పుడు ఎక్కువ బిటుమెన్ రోడ్స్ వేస్తారు. ఓకేనా? బిటుమెన్ మెటీరియల్స్ అనేవి ఎమల్షన్ టైప్ ఆఫ్ మెటీరియల్స్. అండ్ సొల్యూషన్స్ వచ్చేసరికి లిక్విడ్ హోమోజీనియస్ మిక్చర్స్ ఆఫ్ టూ ఆర్ మోర్ మెటీరియల్స్ లైక్ కెమికల్ గ్రౌట్స్. సో ఇక్కడ సొల్యూషన్స్ వచ్చేసరికి ఏంటంటే బై యూజింగ్ కెమికల్ గ్రౌట్స్, సమ్ కెమికల్స్ యూజ్ చేసుకొని మనం యూజ్ చేసుకుంటాం గ్రౌటింగ్స్లో. అంటే లైక్ అది హోమోజీనియస్, టూ ఆర్ మోర్ మెటీరియల్స్ అనేవి అవి హోమోజీనియస్లో ఉంటాయి. అంటే సేమ్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ అయితేనే మనం ఆ టూ కెమికల్స్ అనేవి మిక్స్ చేసుకొని గ్రౌటింగ్ అనేది చేస్తాం. సో ఇవన్నీ ఏంటంటే మనం గ్రౌట్లో యూజ్ చేసే మెటీరియల్స్ యొక్క ఫామ్స్, నథింగ్ బట్ ఫామ్స్ ఇవి. సో హియర్ నెక్స్ట్ వన్ ఈజ్ ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ ఆఫ్ గ్రౌట్స్ ఆర్ ఫస్ట్ వన్ ఈజ్ సూటబుల్ విస్కాసిటీ. ఫస్ట్ సూటబుల్ విస్కాసిటీ. విస్కాసిటీ అంటే ఏంటి? ఐడియా ఉందా విస్కాసిటీ? మ్యామ్ విస్కాసిటీ మర్చిపోయాం మ్యామ్, అంటే చెప్తే గుర్తొచ్చేస్తుంది. ఒక మూవ్ అంటే డ్యూ టు ఇంటర్నల్ ఫ్రిక్షన్ ద మూవ్ ఫ్లూయిడ్ ఇస్ మూవింగ్. సో మామూలుగా ఇప్పుడు మా జనరల్గా మనం ఆయిల్ తీసుకున్నాము, గ్రీస్ తీసుకున్నాం, ఏది ఎక్కువ ఫాస్ట్గా వస్తుంది? సరే, ఆయిల్, వాటర్ తీసుకోండి. ఇప్పుడు విస్కాసిటీ నేచర్ అనేది ఆయిల్కి ఎక్కువ ఉంటుంది.
ఓకేనా, వాటర్ టెంపరేచర్ అనేది తక్కువ. సో అంటే మనం యూజ్ చేసే మెటీరియల్స్ యొక్క విస్క, అంటే ఎందుకు అంటే మనం ఈ క్రాక్స్ లో ఎంటీ స్పేస్ లో ఫిల్ చేస్తున్నాం కాబట్టి ఆ క్రాక్స్ మొత్తం ఆ మెటీరియల్ అనేది ఫిల్ అవ్వాలి. ఓకేనా, సో దానికోసం మనం సూటబుల్, అంటే మనం సెలెక్ట్ చేసుకున్న మెటీరియల్ అనేది విస్కాసిటీ నేచర్ అనేది ఉండాలి. సో విస్కాసిటీ అనేది మనం కోర్స్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ తీసుకున్నప్పుడు దానికి, అంటే ఫర్ ఆ ఏరియా అనేది కోర్స్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయనుకోండి, సో అక్కడ హై విస్కాసిటీ టైప్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్ చేయాలి. వేరే ఫైన్ గ్రెయిన్ ఉందనుకోండి అప్పుడు లో విస్కాసిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఇది ఈ విస్కాసిటీ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మనం ఎక్కడైతే ఈ గ్రౌట్ చేయాలనుకుంటున్నామో ఆ ఏరియాలో ప్రెజెంట్ అయిన సాయిల్స్ యొక్క కండిషన్ బట్టి. ఇది అక్కడ కోర్స్ టైప్ ఆఫ్ సాయిల్స్ అయితే హై విస్కాసిటీ, వేరాస్ ఫైన్ గ్రెయిన్ సాయిల్స్ అయితే లో విస్కాసిటీ. అండ్ నెక్స్ట్ వన్ ఈస్, నెక్స్ట్ ప్రాపర్టీ ఈస్ సెట్టింగ్ టైం. సో సెట్టింగ్ టైం అనేది కూడా మనం చూసుకోవాలి. సెట్టింగ్ టైం అంటే ఏంటంటే మనం ఈ మెటీరియల్ అనేది వన్ ప్లేస్లో మనం ప్రిపేర్ చేస్తాం, సో మనం గ్రౌటింగ్ అనేది అనదర్ ప్లేస్లో చేస్తాం. సో ఇక్కడ ట్రావెలింగ్ డిస్టెన్స్ అనేది లాంగ్ అయిపోయింది అనుకోండి, ఈ డిస్టెన్స్లోనే ఏమవుతుందంటే మెటీరియల్ అనేది, ఆ గ్రౌట్ మెటీరియల్ అనేది సెటిల్ అయిపోతుంది. సెటిల్ అవుతుందంటే ఇంకా ఫర్దర్గా యూజ్ చేయలేము కదా, అక్కడికి వచ్చిన తర్వాత హార్డ్ అయిపోతుంది, దానివల్ల మనం ఫిల్ చేసుకోలేము. ఇంజెక్ట్ చేయినా కూడా అది హార్డ్ అయితే కష్టం అవుతుంది కదా. సో అలాంటప్పుడు ఏంటంటే మనం డిపెండ్స్ ఆన్ ద డిస్టెన్స్, మన గ్రౌటింగ్ చేయాల్సిన ఏరియా, మనం ప్రిపేర్ చేసే ఏరియాను కూడా కన్సిడర్ చేసుకోవాలి. అంటే సెట్టింగ్ టైం అనేది చూసుకోవాలి. సో కొన్ని మెటీరియల్స్ అనేవి మిక్స్ చేసినప్పుడు కొన్ని త్వరగా సెటిల్ అవుతాయి, కొన్ని ఏంటంటే లేట్గా సెటిల్ అవుతాయి. సో బేస్డ్ ఆన్ సెట్టింగ్ టైం కూడా కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ఈజ్ మ్యాక్సిమం వాల్యూమ్ విత్ మినిమం వెయిట్. జనరల్గా ఈ గ్రౌట్ మెటీరియల్స్ అనేవి లైట్ వెయిట్ మెటీరియల్సే మనం యూజ్ చేస్తాం. సో అవి లైట్ వెయిట్ మెటీరియల్స్ అండ్ మనకి వాల్యూమ్ అనేది, అంటే క్వాంటిటీ అనేది లార్జ్గా ఉండాలి, వేరే స్ట్రెంగ్త్. సో ఈ టైప్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి, కొన్ని మెటీరియల్స్ స్ట్రెంగ్త్ అనేది, స్ట్రెంగ్త్ కూడా వన్ ఆఫ్ ద ప్రాపర్టీ. అండ్ స్టెబిలిటీ అండ్ డ్యూరబిలిటీ. హియర్ డ్యూరబిలిటీ మీన్స్ మనం యూజ్ చేసే మెటీరియల్ యొక్క లైఫ్ స్పాన్ ఇండికేట్ చేసే దాన్ని డ్యూరబిలిటీ అంటాం. సో డ్యూరబిలిటీ, మనం యూజ్ చేసే మెటీరియల్ డ్యూరబిలిటీ లేదనుకోండి ఆ స్ట్రక్చర్ మళ్ళీ ఏమవుతుంది, అగైన్ మనం గ్రౌటింగ్ ప్రాసెస్ అనేది ఫిల్ చేసుకుంటానే ఉంటాం. వేరాజ్ యూజ్ చేసే మెటీరియల్ యొక్క లైఫ్ స్పాన్ ఉంది అంటే దాన్ని మనసు ఒకసారి గ్రౌట్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ మనం గ్రౌటింగ్ ప్రాసెస్ అనేది చేయం. సో బేస్డ్ ఆన్ డ్యూరబిలిటీ అండ్ స్టెబిలిటీ అండ్ స్ట్రెంగ్త్. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ గ్రౌట్. ఇవన్నీ కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ అప్లికేషన్. సో ఈ గ్రౌటింగ్ అనేది మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అనేది, వెరాజ్ మాస్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ అండ్ పైల్స్. పైల్స్ వచ్చేసరికి ఏంటంటే మనం పిల్లర్స్ లానే ఉంటాయి. సో ఇవేంటంటే లాంగ్ అండ్ సిలిండ్రికల్ షేప్లో మనం ఇవి ప్రొవైడ్ చేసే వాటిని ఏమంటాం అంటే పైల్స్ అంటాం. వేర్ అలాంటి ప్లేస్లో కూడా మనం ఈ గ్రౌట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం, ఆ కాంక్రీట్ స్ట్రక్చర్స్లో ఫిల్ చేస్తాం. వేరే అదేవిధంగా ఫిక్సింగ్ గ్రౌండ్ యాంకర్స్ ఫర్ షీట్ పైల్ వాల్స్, కాంక్రీట్ పైల్ వాల్స్, రిటైనింగ్ వాల్ టన్నల్స్ ఎక్సెట్రా. సో రిటైనింగ్ వాల్స్ మీన్స్ నథింగ్ బట్ మనకి స్లోప్ ఏరియాస్లో డౌన్లో మనం వాల్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాం, ఆ వాల్ ఏమంటే రిటైనింగ్ వాల్స్ అంటాం. సో ఆ రిటైనింగ్ వాల్స్లో ఫిల్ చేయడానికి మనం ఏంటంటే ఈ గ్రౌట్ అనేది యూజ్ చేస్తాం, వేరాజ్ కాంక్రీట్ పైల్ వాల్స్. సో కాంక్రీట్ మీకు చెప్పాను కదా పైల్స్ అంటే సిలిండ్రికల్గా లాంగ్గా ప్రొవైడ్ చేసే వాటిని పైల్స్ అంటాం. అది ఇంకో దానికి కనెక్ట్ చేసేటప్పుడు ఆ మిడిల్లో మనం ఏం చేస్తున్నామంటే ఈ గ్రౌట్ అనేది చేసుకోవచ్చు. వేరాజ్ రిపేరింగ్ ఏ గ్రౌండ్ అండర్నీత్ ఏ ఫార్మేషన్ ఆర్ క్రాక్స్. సో మనకి సబ్స్ట్రక్చర్లో ఏమైనా క్రాక్స్ వచ్చినా త్రూ గ్రౌటింగ్ ద్వారా చేస్తాం, వేరే స్ట్రక్చర్స్లో డిఫాల్ట్స్ ఆర్ బిల్డింగ్ మ్యాసనరీలో ఏమన్నా క్రాక్స్ వచ్చినా ఈ గ్రౌటింగ్ ద్వారా ఫిల్ చేసుకుంటాం. ఆర్ పేమెంట్స్. పేమెంట్స్ అంటే ఏంటండి? పేమెంట్స్ ఇస్ నథింగ్ బట్ రోడ్స్. ఓకే, సో ఆ రోడ్స్ వేరే ఆర్సీసీ ఆర్ బిటుమెన్ రోడ్స్లో కానీ మనకైనా, అంటే ఆర్సీసీలో ఎక్కువ మనం అబ్జర్వ్ చేస్తాం క్రాక్స్ అనేవి. సో ఆ ఆర్సీసీ టైప్ ఆఫ్ రోడ్స్లో మనం ఏంటంటే ఈ క్రాక్స్లో మనం ఈ గ్రౌటింగ్ అనేది చేస్తాం. వేరే ఫిల్లింగ్ ద వాయిడ్స్ బిట్వీన్ ది లైనింగ్ అండ్ రాక్ స్పేస్ ఇన్ టన్నల్ వర్క్స్. సో వెన్ అవర్ టన్నల్స్ లోపల ఇంటీరియర్ వైపు మనం ఒక లేయర్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఆ లేయర్ని మనం ఏమంటామంటే లైనింగ్ అంటాం. సో ఇన్ కేస్ ఆఫ్ ఆ లైనింగ్స్ కానీ రాక్ ఫేసెస్లో ఏమైనా గ్యాప్స్ ఉన్నా కూడా
త్రూ ఆ గ్యాప్స్ లో ఫిల్ చేయడానికి గ్రౌట్ అనేది యూజ్ చేస్తాం. సో హియర్ వాట్ ఆర్ ద మెటీరియల్స్ యూజ్డ్ ఫర్ గ్రౌటింగ్ ఈజ్ సిమెంట్ అండ్ వాటర్ సిమెంట్ వాటర్ క్లే సిమెంట్ క్లే శాండ్ అండ్ వాటర్ యాస్ఫాల్ట్ యాస్ఫాల్ట్ క్లే అండ్ వాటర్ కెమికల్స్. సో హియర్ మెటీరియల్ గ్రౌటింగ్లో యూజ్ చేసే మెటీరియల్స్ ఏమేంటివి అంటే సిమెంట్ వాటర్ క్లే అండ్ శాండ్. శాండ్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఎ గ్రౌటింగ్ మెటీరియల్. బట్ ఏంటంటే శాండ్ అనేది మనం ఈ క్లే శాండ్ అనేవి తక్కువ మేజర్ పార్ట్లో మనం మైనర్గా ఈ శాండ్ క్లే అనేది యూజ్ చేసుకుంటాం. వెర్ యాజ్ యాస్ఫాల్ట్ అండ్ క్లే కెమికల్స్ సమ్ ఆఫ్ ద కెమికల్స్. సో ఈ మెటీరియల్స్ అనేవి మనం గ్రౌటింగ్లో యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో యాడింగ్ సమ్ అడ్మిషర్స్ ద కామన్ అడ్మిషర్స్ యూజ్డ్ విత్ సిమెంట్ గ్రౌట్. సో ఈ అడ్మిషర్స్ అనేవి మనం సిమెంట్ గ్రౌటింగ్స్లోనే యాడ్ చేసుకుంటాం. సో ఇవి ఏమేంటివి అంటే కాల్షియం క్లోరైడ్ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ సోడియం సిలికేట్. సో ఇవన్నీ మనం ఫర్ యాక్సలరేటింగ్ సెట్టింగ్ టైం అంటే యాక్సలరేటింగ్ అంటే మనం ఇది ఫాస్ట్గా జరగడం కోసం ఏంటంటే ఈ కాల్షియం క్లోరైడ్ కానీ సోడియం హైడ్రాక్సైడ్ కానీ సోడియం సిలికేట్ అనేవి యాడ్ చేసుకుంటాం. అంటే మనం నియర్ టు మన గ్రౌటింగ్ ప్లస్ నియర్గా ఉందనుకోండి, సో అప్పుడు మనకి వెంటనే ఇమీడియట్గా మనకి అది సెట్టింగ్ టైం అనేది త్వరగా సెటిల్ అవ్వాలి సో మెటీరియల్ అనేది. సో అందుకోసం మనం ఈ అడ్మిషన్స్ అనేవి అంటే ఫాస్ట్గా రియాక్షన్ జరగడం కోసం ఈ అడ్మిషన్స్ అనేవి యాడ్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ యాక్సలరేటింగ్ సెట్టింగ్ టైం. నెక్స్ట్ వన్ ఇస్ జిప్సమ్ లైమ్ సోడియం అండ్ ఫైన్ బెంటోనైట్. సో దీస్ ఆర్ ఫర్ రిటార్డింగ్ సెట్టింగ్ టైమ్స్. సో ఇక్కడ ఏంటంటే సెట్టింగ్ టైం అనేది లేట్గా జరగడం కోసం ఈ అడ్మిషన్స్ అనేవి యాడ్ చేసుకుంటాం. వెరాజ్ క్లే గ్రౌండ్ షెల్ అండ్ రాక్ ఫ్లోర్స్ అనేవి కూడా ఏంటంటే మనం కాస్ట్ని తగ్గించుకుంటాం కోసం మనం ఏంటంటే ఇవి క్లే కానీ రాక్ ఫ్లోర్స్ కానీ గ్రౌండ్ షెల్స్ కానీ ఇవన్నీ యూజ్ చేస్తాం ఫర్ రెడ్యూసింగ్. కానీ అదే విధంగా ఆ గ్రౌట్ యొక్క స్ట్రెంగ్త్ అనేది కూడా తక్కువగానే ఉంటుంది. సో ఈ అడ్మిషన్స్ అనేవి మేజర్గా మనం సిమెంట్ గ్రౌటింగ్లో యాడ్ చేసుకుంటాం. సో అప్ టు హియర్ ప్రాపర్టీస్ మెటీరియల్స్ అండ్ మెథడ్స్ అండ్ వాట్ గ్రౌటింగ్స్ గ్రౌటింగ్ అండ్ నీడ్ ఆఫ్ గ్రౌటింగ్ అండ్ పర్పస్ ఆఫ్ గ్రౌటింగ్ దీస్ ఆర్ ద అబౌట్ ఆఫ్ పార్ట్ 2 ఇన్ ఫస్ట్ యూనిట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఎనీబడీ I hope all of you understand, but if anybody understand means please rise and ask any questions about first unit. Clear ma'am, ardhamaindi ma'am. Okay ma'am. Okay ma'am. Voice ever na kadi.